నిశ్చితార్థానికి పెళ్లికి రెండింటికి ముహూర్తాలు రాయించుకుని వచ్చేశాను. పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే మాటల. నా కూతురు పెళ్లి, నా కొడుకు పెళ్లి ఒకే ముహూర్తంలో ఒకే మండపంలో జరిపించాలని ఆశపడ్డాను. అందుకే మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాను. విషయాలన్నీ మాట్లాడుకోవడం అయిపోయాయి, మా అందరికి ఓకే. నీ మీద నా నమ్మకంతో నేను కమిట్ అయిపోయాను. ఇదిగో చూడు, పీపీ అంకుల్ పీపీ అంకుల్ అని అభిమానంగా పిలిచావు కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను మా ఇంట్లో దీపం వెలిగించబోయే మహాలక్ష్మివి నువ్వేనని. నీకొక మంచి కుర్రాడు దొరుకుతాడని ఆ రోజే చెప్పానా, చూసావా మా అన్నయ్య దొరికాడు. ఐస్, త్వరగా మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, కంపెనీలో ఇచ్చి వీసా అప్లై చేయాలి. ఎందుకంటే మనం హనీమూన్కి నయాగరా ఫాల్స్ పోయి సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టామనుకో లైక్స్ మనకి సునామీలో వస్తాయి. యాక్చువల్లీ ఐ సిగ్గుపడకుండా చెప్పరా, నువ్వు చెప్తావా నేను చెప్పరా? అప్పో కంట్రోల్. ఐస్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు తీసిన గోతిలో నువ్వే జారిపడ్డావుగా ఐశ్వర్య, నువ్వే జారిపడ్డావుగా. ఎరా అబ్బి, నేనే ఆ ఊరగాయ ఫ్యామిలీలో గుజ్జైపోయానని పిచ్చ కోపంతో ఉంటే అది చాలా రడ్డు అని ఎగతాలు చేస్తున్నావా? నేను ఆట పట్టించను. అశ్విన్ నీకు నచ్చలేదు, ఇంకెవరైనా నచ్చుంటే మీ నాన్నకి చెప్పి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించుండొచ్చుగా. నాన్నేంట్రా క్యాన్సిల్ చేసేది, నేనే క్యాన్సిల్ చేసేస్తాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆ అమూల్ డబ్బా అశ్విన్, వాడు నన్ను ప్రపోజ్ చేస్తున్న రేంజ్కి నేను పడిపోయానంటావా? అలా ఏం చెప్పలేదు, గుర్తుకొస్తేనే నాకు ఉళ్ళతే మండుతోంది. ఆ ఊరగాయ ఫ్యామిలీ కనుక నా చేతికి చిక్కిందంటే. ఇలా చూడ ఐశ్వర్య, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేనెప్పటినుంచో నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు ఊ అని ఒక్క మాట చెప్పు, ఆ ఊరగాయ ఫ్యామిలీని నీ కళ్ళ ముందే తొక్క తీసి. రేయ్ రారా మామ. బావా, ఆర్ యు రెడీనా? అవి నా ప్రాబ్లం కోసం నువ్వు వచ్చావు, నీ ప్రాబ్లం కోసం నేను వచ్చాను, మధ్యలో వీడెందుకు కూడా వచ్చాడు? ఏంటి డార్లింగ్ అలా అడిగేశావు? ఆట పట్టించడంలో మన ఆసే స్పెషల్ ఫోర్స్, టక్కు టక్కున అలా కౌంటర్ లేస్తూనే ఉంటాడు, అస్సలు టైర్డ్ అవడు, పెద్ద పోటుగాడు. కౌంటర్స్ వేయడంలో పోటుగాడివా? చూస్తే అలా కనిపించడం లేదే. నిద్రపోయి లేచిన తెల్లపిల్లిలా మొహం వేసుకుని నా టాలెంట్ ని అనుమానిస్తోంది. లేదు, ట్యూబ్లైట్ కి చుడిదార్ వేసినట్టున్న నువ్వు కూడా నన్ను టీచ్ చేస్తున్నావే. ఏలేదు, బాగుంది అందుకే. ఏంటి పంచలేస్తావా? లేదు, ఈ స్టైల్లో పంచలేస్తే మీకు ఓకేనా మేడం? ఓకే ఓకే, నాట్ బ్యాడ్. పోదామా కొండముచ్చు? వెళ్దాం పండుకోతే. ఎవరు బయటకు వస్తే తెలుసుకుంటారు? అర్ధరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్. ఏమిటో ఈ నాలుగులో మేకు దిగబడ్డట్టు స్టన్ అయిపోయి నిలబడ్డావు, లోపల ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తా, ఊరగాయ పెడుతున్నా. ఊరగాయ బాగా పెట్టినట్టున్నావే, మరి ఇదేంటి? తప్పుకో కెప్టెన్ ఫస్ట్. మీరు అయిపోయారు అల్లుడు గారు. మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు. ఒకే ఒక మొగాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా గొడవ చేయకండి. అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఆటోలో కూడా పట్టనంతగా ఉబ్బిపోయినావే, మరి నువ్వెవర్రా? నేను చెంటోన్ని. చెంటోడివైతే బొమ్మతో ఆడుకోవాలి, నాలాంటి ముద్దు గుమ్మతో పెళ్లి కావాలి. ఎందుకంత టెన్షన్ అవుతావు, ఓపిక పట్టు. మనం ఆకు ఒక్క ఇచ్చి వీళ్ళని పంచుకుని నెమ్మదిగా టీస్ చేద్దాం. బావా స్టార్ట్. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా, ఐతలకడి బాల సుందరి ఐశ్వర్యాకి అశ్విను. ఆక్ పాక్ తమల పాక్ డాము డూము డుయ్యా, ఐతలకడి బాల సుందరి అభిమన్యుకు కౌసల్య. ఆక్ పాక్ తమల పాక్ బలవడానికి వచ్చిన బకరలా బల్లే దొరికావురా, నీకుందిరా భజన. ఇక్కడ ఏమన్నా ప్రసాదం పెడుతున్నాడా? నాకు నాకు అంటున్నావు, పోవే. మామీ ఆ పక్కన కూర్చొని స్కోర్ గురించి చెప్తూ ఉండండి. ఇప్పుడు నా సౌక్యం తక్కువని. అయ్యయ్యో, రే అభిమన్యు, మామీకి స్పీకర్ అవుట్ రా, కమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే చెవులు యూస్ అవుతున్నాయి, నువ్వు రారా బకరా.